అన్నం పెట్టమని చెప్పి నా ప్రాధాన్య పడుతున్నాను నమస్కరిస్తున్నాను మరొకసారి ఇంకొక చిన్న విన్నపం నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ నుంచి కొంచెం అభిమానం ఈ పోలీస్ వాళ్ళ గురించి ఒక 1 మినిట్ ని మాట్లాడదలుచుకున్నాను 1 ఇయర్ నుంచి మిర్యాలగూడ నేను చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత నిన్న మొన్న పల్లెటూళ్ళ అవ్వప్ప ఎలక్షన్స్ అయిపోయినాయి వాళ్ళు ఒక నెల రోజు కనీసం రిలాక్స్ ఉండేటువంటి వాళ్ళ కుటుంబ వాళ్ళతో కూడా టైం ఇవ్వలేని పరిస్థితులలో ఈ కరోనా పరిస్థితి వల్ల కానీ వాళ్ళు ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలను ఇచ్చిపెట్టేసి రోడ్డు మీద ఉండి ప్రతి ఒక్కరికి రక్షణ భటులుగా పనిచేస్తున్నందుకు పోలీసు వారికి నా తరఫున అభినందనలు ఈ సభకు ఇచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నాకు సార్ ఉండి ఒక 50 నెంబర్ వరకు చేస్తాను 50-55 అట్లా ఒక ఎంత అయినా చేస్తానని చెప్పేస్తే వాళ్ళందరినీ దీనస్థితిలో ఉన్న వాళ్ళందరూ పేర్లు రాసుకొని వాళ్ళని ఇక్కడ పిలిపించడం జరిగింది వాళ్ళందరికీ సార్ చేసేది 5 కేజీల బియ్యం 1 కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ నిత్యవసర సరుకులు ఇంట్లో కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య గెస్టులుగా మన ఆర్టీఓ గారు శ్రీనివాసరెడ్డి గారు 1 టౌన్ పిఎస్ సదానారాజు గారు దేశిరెడ్డి శేఖర్ రెడ్డి గారు వార్డు 20 కౌన్సిలర్ శేఖర్ రెడ్డి గారు స్వాతి ట్రావెల్స్ దయగరెడ్డి గారు రావడం జరిగింది టాక్సీ డ్రైవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు పని లేదు చాలా ఇబ్బంది పడతారు అని వాళ్ళని ఆదుకోవడానికి సమాజ సేవకులు పెద్ద మనం చేసుకొని గంగా శ్రీధర్ గారు ఈరోజు మీ అందరికీ ఈ యొక్క సర్కులు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మిర్యాలగూడ ఎంవీఏ గారు శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికలు వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మనం ఇంటి నుండి బయటకు వస్తూ పోలీస్ అన్నలకు శ్రమను మనం ఎంతో పెంచుతున్నాం పోలీస్ అన్నలు మన కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ వారు ప్రాణాలకు తిరిగించి రోడ్ల మీద ఉండి మన కోసం పోరాడుతున్నటువంటి పోలీస్ అన్నలు వారికి మనం సహకరిద్దాం ఎవరం కూడా రోడ్డు మీదకి రాకూడదు రోడ్డు మీదకి వచ్చినట్టయితే మన భరతం పట్టడం అనేది ఖచ్చితంగా భరతం పడతామనే ఉద్దేశంతోనే మన పోలీస్ అన్నలు మన కోసమే రోడ్డు మీద ఎదురు చూస్తారు కాబట్టి మనం ఎవరం కూడా రోడ్డు మీదకి పోకూడదు రోడ్డు మీదకి పోకుండా పోలీస్ అన్నలకు మనం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం సీఏ గారికి మన రంగా శ్రీధర్ గారికి కౌన్సిలర్ గారికి డ్రైవర్ ప్రెసిడెంట్ గారికి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అంటే ఇంత ఏమి పని లేకుండా గత 40 రోజులుగా కాలు బయటకు పెట్టే పొజిషన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులలో ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు అరేంజ్ చేసినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ సభ ముఖ్యంగా డ్రైవర్ సోదరులకు నిన్ననే ఆర్డీఓ గారు మాట్లాడారు ఇక్కడ నుంచి మనకి బయటికి పోవడానికి ఏమైనా వెహికల్స్ అరేంజ్ చేయగలుగుతారని 100% అరేంజ్ చేస్తా సార్ అని చెప్పిన ఏమాత్రం నాకు ఫోన్ వచ్చినా ఛాన్స్ వచ్చినా మీ వెహికల్స్కి నేను మీకే మీకు అరేంజ్ చేయడానికి నేను ముందుంటున్నాను చెప్తున్నా ఈ సందర్భంగా రంగా శ్రీధర్ గారు కూడా ఈ హల్లో ఒకసారి కృతజ్ఞత శుభాకాంక్షలు మన ప్రపంచ వ్యాప్తంగా దేశంలో కానీ ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత 30-40 నెలల రోజులు దాటి మనము లాక్డౌన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం దానివల్ల ఇంట్లో నుంచి బయటికి రానే పరిస్థితి పని లేక ఇంట్లో ఇల్లు గడపడమే కష్టమున్న పరిస్థితిలో చాలామంది ఉన్నారు అలాంటి వారికి సహాయం చేస్తున్న రంగా శ్రీధర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ఈరోజు ఈ డ్రైవర్స్కి వాళ్ళకి ఎట్లయినా క్యాబ్స్ బయటికి వెళ్ళే పరిస్థితి లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఈరోజు ఈ దయాకర్ రెడ్డి గారితో కానీ శేఖర్ రెడ్డి గారితో కానీ ఎంవీఏ గారితో కానీ మన వెంకన్నతో కానీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీధర్ గారికి ప్రత్యేక అభినందిస్తూ మీ డ్రైవర్ మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకాలం మనం చాలా జాగ్రత్తగా లాక్డౌన్ని కంటిన్యూ చేస్తూ కరోనా వ్యాప్తిని మన దగ్గర లేకుండా అరికట్టగలిగాం ఇంకొన్ని రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేసి బయటికి రాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంకొంతకాలం మనము లాక్డౌన్ని కంటిన్యూ చేయగలిగితే కరోనా మహమ్మారి రావడంతో దేశమే ప్రపంచమే అతకలలో అవుతుంది అందరూ పేదవాళ్ళు మొత్తం రోడ్ల మీద ఉండే పరిస్థితి అందులో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో డ్రైవర్ సోదరులు వాళ్లకు డ్యూటీ లేక వాళ్ళు ఇంకో పని వేరేది చేయలేక బాగా ఇబ్బందులు ఉన్నారు
ఇన్ని రోజులు ఇక 15 రోజులు వాళ్ళ కాడ ఉండేది అంత ముందు ఏమైనా ఉంటే ఒకటి ఉంటే మొత్తం పప్పులు పుల్లని అయిపిస్తుకుని ఇప్పుడు బాగా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని సమాజ సేవకులు మన రంగా శ్రీధర్ గారి దృష్టికి తీసుకోవడంతో వెంటనే స్పందించి బీదవారికి ఇప్పటికే చాలామందికి వలస బాధలకు అయితేంది, చాలామందికి చాలా కార్యక్రమాలు చేసిండు రంగా శ్రీధర్ గారు. అదేవిధంగా అంతకుముందు కరోనా రాకముందు కూడా ఎన్ఎస్పి క్యాంపులో బ్లడ్ టెస్టులు కానీ బీపీ అన్నీ టెస్టులు చేసి ఉచితంగా టెస్ట్ చేసి వాళ్ళకు మందుల కార్యక్రమం గిట్ట ఉచిత మందులు గిట్ట ఇవ్వడం జరిగింది.